नमस्ते अंडी वेलकम टू अवर चैनल एटीटीस व्लॉग रोज़ नेनु चेयबोये रेसीपी गोंगूर पच्चड़ी दानिकि कावाल्सिन पदार्थालु चूद्दाम। गोंगूर पच्चड़ी की कावाल्सिन पदार्थालु मुंदु रेंडु कट्टलु गोंगूर तीसुकुनि वलुचुकुनि नालुगैदु सार्लु नीळ्ळल्लो कडिगि आरबेट्टुकुनि गोंगूर अंडि न्यूस पेपर मीद कानि तेल्लटि बट्ट मीद कानि आरबेट्टुकोवालि। नेनु रात्रि कडिगि पेट्टुकुन्नानु इप्पुडु पोद्दुन चेस्तुन्नानु। अलागे 100 ग्रामुलु एनिमिर्चि कावालि వెల్లుల్లిపాయలండి మనకి కావాల్సినంత తీసుకోవాలి। హాఫ్ స్పూన్ ఇంగు తీసుకున్నాను 3 స్పూన్లు ఈ స్పూన్ తో 3 స్పూన్లు శనగపప్పు పచ్చి శనగపప్పు తీసుకున్నానండి 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను 1 స్పూన్ పెద్ద స్పూన్ తోటి నువ్వులు తీసుకున్నాను 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను 1.5 స్పూన్ ఆవాలు తీసుకున్నాను కొంచెం చింతపండు తీసుకున్నానండి అలాగే 1 కప్పు నూనె తీసుకున్నాను। దీనికి ఉప్పు కారం నూనె అన్ని ఎక్కువే పడతాయండి। ఇది నిలవ పచ్చడి కనీసం 1.5 మంత దాకా నిలవ పెట్టుకోవచ్చు। కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము కొన్ని లాస్ట్ లో వేసుకుందాము అడికి వేయకి ఒకసారి కలుపుతాను। ఇప్పుడు పోపు వేగుతుండగానే ఎన్ని మిరపకాయలు కూడా వేసుకుని వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుందామండి। ఎన్ని మిరపకాయలు ఎర్రగా వేయించుకోవాలి। ఇప్పుడు ఇలా ఎన్ని మిరపకాయలు కూడా పిలపిల వేగాలండి। ఇప్పుడు మనం వేగిపోయింది పోపు స్టవ్ ఆపుకొని ఒక బౌల్ లోకి తీసుకుందాము। ఇప్పుడు అదే pan లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని గోంగూర వేసుకుని మగ్గించుకుందామండి। గోంగూర వేస్తున్నాను గోంగూర మగ్గుతోందండి ఇంకా మగ్గాలి। ఈ మగ్గుతున్నప్పుడే కొంచెం చింతపండు వేసేసుకోవాలి ఎందుకంటే ఆకుకూర స్మెల్ లేకుండా ఉంటుంది చింతపండు వేసుకోవడం వల్ల। అలాగే ఈ గోంగూరలో సి విటమిన్ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అందుకని వారంలో కనీసం 2 రోజులు అయితే తీసుకోవచ్చు। ఇప్పుడు ఇంకా బాగా దగ్గర పడాలండి। అలాగే ఈ నూనె మూకుళ్ళు అవి ఒక్కొక్కసారి జిడ్డు వగలకుండా ఉంటాయి కదా అలాంటప్పుడు మనం కొంచెం విమ్ లిక్విడ్ వంట సోడా వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే నూనె జిడ్డు లేకుండా చక్కగా వదిలిపోతాయండి। నేను చిన్న జార్ తీసుకోవడం వల్ల నేను రెండు సార్లుగా వేసుకుంటున్నానండి। నేను ఇప్పుడు పోపు దినుసులు విడిగా గోంగూర విడిగా మిక్సీ పట్టుకున్నానండి ఈ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు అదే pan లో కొంచెం మిగిలిన ఆయిల్ అంతా వేసుకుని వెల్లుల్లిపాయలు ఇంగువ వేసుకుని వెల్లుల్లిపాయలు వేగేదాకా ఉంచుకొని తర్వాత చల్లారాక ఈ పచ్చళ్ళలో కలిపేయాలండి। ఇంగు వేసాను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు వేగాలి వెల్లుల్లిపాయలు కాగిపోయాయండి ఇంగు కూడా మంచి స్మెల్ వస్తుంది। ఇంకా స్టవ్ బంద్ చేసుకుని ఇప్పుడు ఈ చట్నీ దీంట్లో వేసుకుని కలుపుకుందాం ఒకసారి అడికి పైకి। అలాగే గోంగూర చూడటానికి అంత కనపడుతుంది కానీ నూనెలో వేగితే ఎంత అవదండి గోంగూర పులుపు వలన మనకి ఉప్పు కారం ఎక్కువ పడతాయి చూసుకోవాలి ఎందుకంటే నిలవ పచ్చడి కదా మనం సమంగానే వేసుకోవాలి లేదంటే తెల్లగా బూజులాగా వచ్చేస్తుందండి। ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక బౌల్ లోకి తీసేసుకున్నాము। ఇది 2 నెలలు నిలవ ఉంటుంది ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ సీసాలో కానీ నిలవ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లేదండి బయటే పెట్టుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి। అలాగే ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని నూనె కానీ నెయ్యి కానీ అలాగే ఉల్లిపాయ కూడా నంచుకొని తింటే ఇంకా చాలా సూపర్గా ఉంటుందండి। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి। మీ సలహాలు సూచనలు
కింద కామెంట్ రూపంలో తెలియజేయండి।